హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ నాగతేజ. ప్రస్తుతం సక్సెస్ రేట్లో దూసుకెళ్ళిపోతున్నటువంటి బిజినెస్ ప్లాట్ఫామ్ మీద వచ్చినటువంటి జబర్దస్త్ కిరాక్ ఆర్పి. ఇంకోటి మీ జబర్దస్త్ ఆర్టిస్ట్కి మీ సంస్థ నుంచి నెలకు 100,000 రూపాయలు పంపిస్తున్నారండి. అతను కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, పంచప్రసాద్ ఆయనకి. అసలు ఏంటి మీలో ఉన్నటువంటి ఆ మానవతా దృక్పథం ఎలా వచ్చింది బయట? కాదు, వాడు మంచి టాలెంటెడ్, మంచి మనిషి. మా ఫ్యామిలీలో కూడా 2-3 విషయాల్లో కూడా వాడు జోక్యం చేసుకుని కూడా, అంటే మేజరీ కాదు, చిన్న చిన్న విషయాలు అంత హెల్ప్ఫుల్ నేచర్. 3-4 మన పరిస్థితి బాగుంది, మనం ఒక ముందంజలో ఉన్నాం, పెట్టే పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు పరిస్థితులకి వాడికి అందాల్సినంత సాయం అందడం లేదు. ఇదేదో మీడియా ద్వారా చెప్పడం వల్ల నాకు రావాల్సిన ప్రత్యేకమైన పేరు లేదు. నాకున్న పేరు నేను కాపాడుకుంటే చాలు, ఇంకో పేరు నాకు అవసరం లేదు. అలా తెలుసుకోనైనా, మన మీద అవగాహనతో అయినా ఇంకోరు సాయం చేస్తారు, లేకపోతే మన మీద ఈర్ష్యతోదైనా మనకన్నా పేరు తెచ్చుకోవడానికి చేస్తారు. ఏమైనా చేసుకోమని నాకెందుకు? నేను తీసుకున్న డిసిషన్ మా సంస్థ నుంచి నెలకి ఎంత ఇచ్చి ఆడు కిడ్నీ ఆపరేషన్కి ఎంత అవుతుందో అది మొత్తం మేము, నేను మా పార్ట్నర్ సత్యన్న కలిసి డిస్కస్ చేసుకొని, ఇలా అయితే వాడు రిస్క్లో ఉంది లైఫ్, వాడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అందులో నాకు మంచి ఫ్రెండు, నాకు తెలుసు, ఎవరైతే ఆదుకోవాలో వాళ్ళందరూ కూడా ఏదో కలరింగ్ ఇస్తూ ఏదో ఇచ్చేసినట్టు ఏదో చేస్తున్నారు. సో మనం అలా మనం ఎదుటోళ్ళని అలా పంచప్రసాద్కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ సాయం చేయలేదు అన్న నేను ఈరోజు ఒక పొజిషన్కి వచ్చినప్పుడు నేను సాయం చేయకపోతే నాకేం విలువ ఉంటుంది? నాకు ఆ రోజు 0. ఈరోజు దేవుడి దేవల్ల ఒక బ్రాంచ్ పెట్టాను, ఈరోజు ఒక బ్రాంచ్ పెట్టా, 2 బ్రాంచ్ పెట్టి, 3 బ్రాంచ్ పెట్టా. నేను చెప్పాను కదా, నాకు ఎక్కువ ఆదాయం ఉండదు దీంట్లో. మనకు కట్లు పొయ్యి కావచ్చు, లైవ్ ఫిష్ తీసుకుని వచ్చి కటింగ్ చేయడం కావచ్చు, ఆ తర్వాత కొన్ని పరిస్థితులు కావచ్చు, మనం పెట్టే బాక్స్ ఎంఎల్ కావచ్చు. సో నాకున్న దాంట్లో నేను ఒక ముందంజలో ఉన్నా దేవుడి దేవల్ల. నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను ఇవ్వాల్సిన వాళ్ళు కూడా నేను ఉంటాను, కానీ బట్ నేను ఒక వ్యవస్థని ఇలా ఇవ్వలేదు అని నేను క్వశ్చన్ చేసిన వాడిని. ఈరోజు నేను ఒక తీరుగా వెళ్తున్నప్పుడు నేను చేయకపోవడం కూడా తప్పే కదా. సో మేము డిస్కస్ చేసుకొని అది నేను రెక్టిఫై చేసుకున్నాను. ట్రాన్స్ప్లాంటేషన్ చేపిస్తున్నారా? మనం చేపించే అవకాశం కాదు, అది ఆల్రెడీ హాస్పిటల్స్లో ఒక పద్ధతి ప్రాసెస్ ఉంటుంది. దానికి ఒక దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ని బట్టి వచ్చినప్పుడు మనం దానికి దగ్గర ఉంటాం. సాయం చేయడం అనేది ఏం కాదు, ఒక మనిషి అని గుర్తు చేయడం అంతే, తోటి మనిషి. గతంలో కూడా మిమిక్రీ మూర్తి గారికి కూడా ఇటువంటి ప్రాబ్లం కూడా వచ్చింది, లోపల ఎముక ఉండిపోయి మరి అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు? అంటే మీకు సంబంధించిన ఆర్టిస్టే కదా, మీ ఫ్యామిలీలో అతనే. ఇప్పుడు నువ్వు ఉన్నావు నా ఎదురుగా, ఒకే కెమెరాతో 5 యాంగిల్ తీస్తావా? ఈ కెమెరాని పెట్టి 5 యాంగిల్ తీస్తావా? ఎందుకు తీయలేవు? నా ఇష్యూ అది, నా ఆర్థిక ఇష్యూ అది, నా పర్సనల్ ఇష్యూ అది, నా ప్రాబ్లమ్స్ ఇష్యూ అది, నా అప్పులు ఇష్యూ అది. అర్థమవుతుందా? నువ్వు ఒకే కెమెరాతో నాకు 5 యాంగిల్ వెంటనే ఇవ్వగలవు? ఇవ్వలేవు కదా. అలానే నా ఆర్థిక పరిస్థితికి నేను ఇవ్వలేను. అది నా సిచ్యువేషన్ కావచ్చు, నా బ్యాడ్ లక్ కావచ్చు. ఇవ్వాలని ప్రతి ఒడికి ఉంటుంది, ఎదుటోడికి అన్నం గడవాలి, వాడి పరిస్థితులు, కరోనా టైము, ఎవడ ఫ్యామిలీస్ వాళ్ళకు ఉన్నాయి, అంతే తప్ప ఇవ్వలేదు. అలాంటప్పుడు ఇదైనా నేను ఎందుకు ఇవ్వాలి? అంత ఎదవనైనప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ఉంటుంది. మన పొజిషన్ ముందుకెళ్లే కొద్దీ మనం చేయగలగాలి, అంతే. ప్రతి ఒక్కరికి ఇవ్వాలని, నేను ఇవ్వలేదని నీకు ఎవరు చెప్పారు? నేను పర్సనల్గా చేసినట్టు వందన్నాయి. అంటే గతంలో మీరు ఒక సినిమా కూడా మొదలు పెట్టారు జేడీ చక్రవర్తి గారితో, అది ఎంతవరకు వచ్చింది? ఎందుకు సినిమా దద్దరిల్లిపోద్ది, మామూలుగా ఉండదు సినిమా అన్నారు, కానీ దద్దరిల్లిపోయి ఎలా అయిపోయింది? దద్దరిల్లిపోద్ది అనుకున్నా దద్దరిల్లిపోలా, సినిమా అయిపోయింది. ఎక్కడ ప్రాబ్లం? చక్రవర్తి గారితో ప్రాబ్లం, మీతో ప్రాబ్లం? ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయింది అంతే, ఏం కాదు. ఇంకొక సినిమా అవుతుంది, ఏం కాదు, ఇంకొక సినిమా అవుతుంది. ఏదో రోజు ఒక సినిమా చేస్తా, లేకపోతే చచ్చిపోతా, ఏం దానివల్ల ఇబ్బంది ఏముంది? మంచిగా బిజినెస్లోకి వచ్చినా చేసినా చెప్పినా పెద్ద మ్యాటర్ కాదు. ఏమో ఇప్పుడు మొన్న బిజినెస్ పెట్టా, జరగలేదు, ఏం చేస్తాను? ఇంకోటి పెడతా, చచ్చిపోతావు ఏంటి? ఏదో పని చేసుకుని ముందుకు వెళ్ళాలా. ఆడనుకుంటాడు, ఈడనుకో, అనుకున్న ఏనా కొడుకు నీకు రూపాయి ఇవ్వలేదుగా. అది మనకి ఎవడైతే ఇచ్చాడో, మన గురించి ఆలోచించాడో, వాడికి మనం సమాధానం చెప్పాలి. ఎవడ పడితే సమాధానం చెప్పేది ఏంటి? అంత ఖాళీగా కూర్చోకుండా మనం ఉండకూడదు, అంతే. అన్నప్పుడు ఈ మొత్తం 3 స్టాల్స్కి సంబంధించి, షాప్లకు సంబంధించి ఎంత వెచ్చించారు ఖర్చు? ఖర్చుకు సంబంధించి నాకు తెలియదు, మాకు సంబంధించిన గ్రూప్ ఉంటుంది వాళ్ళకి, నాకు పూర్తిగా వాటి గురించి అవగాహన లేదు. కొంచెం ఎక్కువ అయి ఉంటుంది తప్ప. ఖర్చు ఒక దగ్గర ఒక 5 కోట్లు అయి ఉంటుంది. 5 కోట్లు ఎక్కడ అవుతుంది? నువ్వు అది కాకపోతే అది చెప్తున్నా, 5 కోట్లు. 5 కోట్లు గ్రాండ్గా లావిష్ పెట్టారు కదా. ఉంటుంది గ్రాండ్ ఎక్కడ? ఒక షట్టర్ తీసుకుంటాం లోపల, అంటే అడ్వాన్స్లు 5-6 సంవత్సరాలు అడ్వాన్స్లు ఇవ్వాలి కదా. అంతే లేదు, తక్కువలో తక్కువ అన్నీ దగ్గరుండి మనమే మాట్లాడుకుంటాం కాబట్టి మనం అనుకున్న దాంట్లో అయిపోద్ది. 2 కోట్లు చెప్పండి, నేను లెక్కలు చెప్పను, నేను చెప్పను. అది పర్సనల్ ఇష్యూ. గతంలో పెళ్లి అయిపోయిందని పుకారు షికారు చేసింది, అది పుకారుగానే ఉందా షికారేనా? పుకారు ఎందుకు అవుతుంది అసలు? అది షికారేనా? ఎంగేజ్మెంట్ అయింది అంతే, పెళ్లి ఉంటుంది ఈ జూన్ లోను, అది ముహూర్తం చూసుకొని కొంచెం చేసుకుని. లవ్ మ్యారేజ్ అన్న? లవ్ మ్యారేజ్.
స్టోరీ ఏం చెప్తా సరదాగా ఒక్క రెండు లైన్స్? ఏమి లేదు, అమ్మాయికి గట్స్ ఉన్నాయి. నా లాంటి వాడిని ఇష్టపడాలంటే ఎంత ఎంత ధైర్యం ఉండాలి, ఎంత నా లాంటి వాడిని ఈ హర్రర్ సినిమాని ఇష్టపడాలంటే ఎంత ఓపిక ఉండాలి. మీ ఇద్దరిది కూడా మేడ్ ఫర్ రీచ్ అది చాలా చాలా బాగుంది. చాలా ఇద్దరు బాగున్నారు చూడడానికి కూడా. సో తర్వాత మీరు తీసుకోబోయే స్టెప్స్ ఏంటి? ఏమీ లేదు, దీన్ని నిలబెట్టుకోవాలి. ఒక వన్ ఇయర్ కష్టపడి ఆ తర్వాత ఒక సినిమాకి డైరెక్షన్ చేయాలి అంతే. ఆయనతోనేనా చక్రవర్తి గారు? లేదు, అది లేదు, అందరితో అది అయిపోయింది. అది పర్సనల్గా జరిగింది, అది అంతటితో ఆగిపోయింది. కథ రాసుకుంటా ముందుకెళ్తాం అంతే. ఇది ఒక వన్ ఇయర్ దగ్గరుండి మంచి ఏ దగ్గరుండి భయం భక్తితో దీన్ని మంచి టేస్ట్ ఇస్తూ. ఇది వింత కాదు, విడ్డూరం లేదు, అయినా అది వస్తే అందరూ నోరు ఎల్లబడతారు. వింత కాదు, విడ్డూరం కాదు, అది వస్తే నోరు ఎల్లడతారా? పొడుపు కథలో ఉండే లాజిక్ ఏంటంటే అది ఆడికే తెలుసు, ఎదురు తెలియదు, అందుకే దాన్ని పొడుపు కథ అంటారు. లేదా మన ఆత్మకథ అవుతుంది అని తెలుసుంటే ఏంది అదే? ఆవులింత. ఓకే ఓకే అనుకున్నాను, బట్ నేను చెప్పను ఎప్పుడు కూడా. ఈ చివరిగా ఒక రెండు క్వశ్చన్లు, దీంతోపాటు ఇంకేమైనా స్పెషల్ ఐటమ్స్ పెడతారా వీటితోనే? ఇయ్యే చేపల పులుసులు ప్లస్ వచ్చి కొర్రలు, బ్రౌన్ రైసు, రాగి సంగటి, వైట్ రైసు. అంటే ఇక్కడ సినిమా ఫీల్డ్కి సంబంధించిన డైట్గా ఉంటారు. చేపల పులుసు తీసుకెళ్లేటప్పుడు అరే మనం బ్రౌన్ రైస్ పెట్టుకోలేం కదా అనుకుంటారు. సో ఆ బ్రౌన్ రైస్ కానీ కొర్రలు కానీ అందులో జిమ్కి వెళ్ళేవాళ్ళు అండ్ కొంచెం ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ డైట్ చేస్తారు కాబట్టి సో కొర్రలు, ఆ బ్రౌన్ రైసు, వైట్ రైసు, రాగి సంగటి ఎక్స్ట్రాగా మనం దీంట్లో కలపడం జరుగుతుంది. ఇదే ఇంకా షాపులు పెంచుతారు 10 వరకు? లేదు, ప్రస్తుతానికి 3 అనుకుంటున్నాం. కొంచెం శక్తి కొలది ముందుకెళ్తాం. చాలా తక్కువ టైంలో 3 ఓపెన్ చేశారు. అవును, ఆ ఫ్రాంచైజీలు అడుగుతున్నారు, కొంచెం చూసుకొని ఒక 2-3 మంత్స్ గ్యాప్లో ఇచ్చారు. బ్రాండ్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, అర్థం అయిపోయింది. సర్వ హక్కులు మా దగ్గర ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. నువ్వు పెట్టాలనుకుంటే చెప్పు, నేను కేసేస్తాను. ఎవరికైనా ఇస్తాను? ఎవరికైనా కాదు, ఎవరి ఫలితాలు వచ్చి చేసేస్తంటే అయిపోద్ది అంటే. ఇది అంటే ఉపాధి లేని యువకులు చాలా మంది ఉన్నారు, అటువంటి యువకుల కోసం మీరు ప్రోత్సాహం ఇస్తారు పెట్టుకుంటారని ఫ్రాంచైజీ తీసుకొని? అలా ఏమి లేదు, ఎవరైతే ప్యాషనబుల్గా మనం ఎంత ప్యాషన్గా పెడతామో ఎదుటోడు కూడా అంతే ప్యాషన్గా అది షాపు కూడా నీట్గా పెట్టుకొని మనం ఉన్నా లేకపోయినా మనంత క్వాలిటీ ఇవ్వగలిగితే ఫ్రాంచైజీ ఇస్తాం. లేకపోతే మన పేరు చెడిపోద్ది. మనమే దగ్గరుండి ఇంత కష్టపడి చేసుకున్నప్పుడు ఇంకోటి ఈజీగా తీసుకుని డబ్బుల కోసం చేయకూడదు. నా అంత ప్రొఫెషనల్గా, నా అంత ప్యాషనబుల్గా ఎదుటోడు చేస్తే ఇస్తా, లేకపోతే ఇవ్వను అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క సక్సెస్ రేట్ 10 ఇంకా పెరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. యూట్యూబ్ ఛానల్ కూడా 10 కాదు 100 పెరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. వచ్చేద్దాం బా. పదా.